హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, నా వీడియోని మీరు ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేస్తూ ఉండండి, కామెంట్స్ ఇస్తూ ఉండండి, నా లేటెస్ట్ వీడియోస్ని మీ నోటిఫికేషన్ రూపంలో పొందండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఇంకా డిఎస్సి లేనట్టే అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఫ్రెండ్స్, టెట్ మళ్ళీ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్, ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మేలో మళ్ళీ టెట్ ఏప్రిల్ నోటిఫికేషన్ పరిశీలిస్తున్న ప్రభుత్వం, ఉపాధ్యాయ పోస్టులు ఇంకా రాని ఆర్థిక శాఖ అనుమతి, ఉపాధ్యాయ నియామక పరీక్షలు తొలిసారి ఉపాధ్యాయ అర్హతను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇటీవల్ల నిర్వహించిన టెట్లో 46.887% మంది మాత్రమే అర్హత సాధించడం, ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలు జరిగాయంటూ అభ్యర్థుల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించాలని భావిస్తుంది. భాషా పండితుల కోసం ప్రత్యేకంగా పేపర్ 3ని ప్రవేశపెట్టడంలో జాప్యం జరగడంతో తాము చదువుకునేందుకు సమయం సరిపోలేదని, దీనితో అర్హత సాధించలేకపోయామని ఇటీవల కొందరు అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఏప్రిల్లో టెట్కు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మే నెలలో పరీక్షలు నిర్వహిస్తే ఎట్లా ఉంటుందనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన టెట్కు 414,120 మంది హాజరు కాగా 194,093 మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి టెట్ నిర్వహణపై శనివారం సోమవారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ నుండి ఇంతవరకు అనుమతి లభించలేదు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఇక డిఎస్సి అయితే ఈ మధ్యకాలంలో లేనట్టే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్.